Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Madhya Musalam Idi Arambhamena Pithapuram Pavan Param Adi Janasena Vijayaniki Pariyaya Padam Ila Gaju Glass Party Chalane Pithapuram Gurinchi Cheppukuntu Murisipothu Undavachu Aa Murisipovadalu Oka Ettaithe Marovaipu Chuste TDPlo Kelaka Netalu Tama Vaibhogamanta Gata Kalamani Chintistunnaru Ani Antunnaru పిఠాపురం మాకు గోపురమని పాడుకున్న పాటలన్నీ ఫ్లాష్ బ్యాక్ గీతాలే అని మదన పడుతున్నారట. ఇక పిఠాపురంలో టీడీపీకి వర్మ అనే గట్టి నాయకుడు ఉన్నారు. ఆయన పేరులోనే సామాజిక వర్గం సంకేతం ఉంది. పిఠాపురంలో ఒక బలమైన సామాజిక వర్గం 80% ఉన్నారు. అయినా వర్మ 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్గా గెలిచి విజయ ఢంకా మోగించారంటే అది ఆయన గొప్పతనం అంటున్నారు. ఆయన మీద అభిమానం సామాజిక హద్దులు దాటి ముందుకు సాగిందని అంటున్నారు. అలా అందరి వాడిగా ఉన్న వర్మ 2024 ఎన్నికలలో టీడీపీ నుంచి డ్యామ్ షూర్గా గెలిచి ఎమ్మెల్యే కావాల్సిన వారు అని అంటారు. అయితే చివరి నిమిషంలో జరిగిన రాజకీయ సమీకరణాలు పొత్తుల ఎత్తులతో వర్మ సీటు చిత్తయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అలా ఆయన పిఠాపురాన్ని తన సొంత సీటుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి కాకపోతే వచ్చేసారి అంటే కొంత ఆశ ఉంటుంది, కానీ అది కాస్త ఇక దక్కదు అనుకుంటేనే తీరని బెంగ ఉంటుంది. ఇప్పుడు పిఠాపురం వర్మ పరిస్థితి అలాగే ఉంది. వచ్చే ఎన్నికలలో 100% పవన్ మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ ఆయన కాదు అనుకుంటే జనసేనలో కీలక నేతలు కూడా రెడీ అంటూ కర్చీఫ్ వేశారు. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. కూటమిలో చిచ్చు అక్కడే మొదలైందని అంటున్నారు. ఇటీవల జరిగిన పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో పొత్తు కుదరక జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే జనసేన 4 డైరెక్టర్లను గెలుచుకుంది. ఒక డైరెక్టర్ పోస్ట్ ఇండిపెండెంట్కి దక్కింది. ఇక్కడ టీడీపీ ఇబ్బందుల పాలైంది. వర్మ అనుచరులు వాటమి చెందారని అంటున్నారు. దాంతో పిఠాపురంలో వర్గం రగులుతోంది, తమను దెబ్బతీస్తున్నారని మండుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా వర్మకు తగిన గౌరవం దక్కలేదని కూడా ఆయన అనుచరులు మదన పడుతున్నారు. ఇక పవన్కి ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే వర్మకు తొలి ఎమ్మెల్యే పదవి అని నాడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని కూడా అంటున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వర్మ ఇటీవల టీడీపీ అధినాయకుడు చంద్రబాబును కలిసి తన గోడంతా వెళ్లబోసుకున్నారని ప్రచారం సాగుతోంది. పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య పొరపచ్చాలు ఎలా వచ్చాయి, అందులో జనసేన నేతల పాత్ర ఎంతవరకు ఉంది అన్నది ఆయన నిశితంగా వివరించారని అంటున్నారు. దానిని చక్కదిద్దాలని కూడా ఆయన కోరుతున్నారని చెబుతున్నారు. అన్ని విషయాలలో సహాయ నిరాకరణ చేస్తున్నారని, పార్టీని చులకన చేస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు లాంటిదే చేశారని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా వర్మకు న్యాయం చేస్తుందన్నది చూడాలి. ఏది ఏమైనా కూటమి సర్కారు ఏర్పడిన 6 వ్యవధిలోనే పిఠాపురం నుంచే లుకలుకలు మొదలై ఇవి ఇప్పుడు పెద్దవి అయితే ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.